अस्सलाम वालेकुम वरहमतुल्लाहि व बरकातहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु ఒక రోజు మెంబర్ పై ఎక్కుతూ ప్రసంగం ఇచ్చే ముందు మూడు సార్లు ఆమేన్ అని చెప్పడం జరిగింది। దానికి సంబంధించిన హదీస్ ఇప్పుడు నేను మీ ముందు పెట్టడం జరుగుతోంది। ఈ యొక్క హదీస్ ని కాబ్ బిన్ ఉజ్రా రజల్లా గారు తెలియజేయడం జరిగింది। ఒకసారి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మమ్మల్ని వేదికను అంటే మెంబర్ను సిద్ధపరచమని ఆదేశించారు। మేము ఆయన కోసం వేదికను తెచ్చిపెట్టాం। ఆయన దానిపైకి ఎక్కడానికి ముందు మెట్టు మీద కాలు పెట్టగానే ఆమీన్ అని అన్నారు। తర్వాత రెండో మెట్టు పైకి ఎక్కి మళ్ళీ ఆమీన్ అని అన్నారు। ఆ తర్వాత మూడో మెట్టు పైకి ఎక్కినప్పుడు మళ్ళీ ఆమీన్ అని అన్నారు। అది విని మేము చాలా ఆశ్చర్యపోయాం। ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన కిందకి దిగి రాగానే మేమందరం కలిసి మొహమ్మద్ సల్లల్లాహు గారు ఈరోజు మేము మీ నోటి నుండి ఇంతకుముందు ఎప్పుడూ వినని పలుకులు విన్నాం, ఏమిటి విశేషం అని ప్రశ్నించాం। అందుకు మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే, ఇందాక జిబ్రీల్ అలైహిస్సలాం గారు నా దగ్గరికి వచ్చి, దైవదూత గాబ్రియల్ అనబడేటటువంటి జిబ్రీల్ అలైహిస్సలాం గారు నా దగ్గరికి వచ్చి రంజాన్ మాసాన్ని పొంది కూడా పాపాలను ప్రక్షాళన చేసుకోలేకపోయిన వాడు నాశనమైపోతాడు అని చెప్పించారు। అంటే రంజాన్ మాసంలో పాపాలను ప్రక్షాళన చేపించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి మనకి, నమాజు, సదుకా, ఖైరాత్, జకాత్, లేకపోతే ఉమ్రా, లేకపోతే ఖురాన్ చదవటం, తరావీ నమాజులు చదవటం, అల్లాని ఎక్కువగా స్మరించటం, దాన ధర్మాలు చేయటం, ఉపవాసం, ముఖ్యంగా ఉపవాసం ఉండటం, ఇలా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి। ఇవన్నీ చేస్తూ మనం పాపాలను ప్రక్షాళన చేపించుకునే అవకాశం ఉందన్నమాట, అల్లాని రాజీ చేపించుకునే అవకాశం ఉంది। రంజాన్ నెలను పొంది కూడా ఎవరైతే పాపాలను ప్రక్షాళన చేపించుకోలేకపోయాడో వాడు నాశనమైపోతాడు అని మరి జిబ్రీల్ అలైహిస్సలాం గారు చెప్పినప్పుడు నేను ఆమెన్ అని చెప్పడం జరిగిందని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు చెప్పారు। ఆమెన్ అంటే తదాస్తు, జరుగుగాక, లేదా అల్లా స్వీకరించు అని। ఇక తర్వాత నేను రెండో మెట్టు పైకి ఎక్కినప్పుడు ఆయన మళ్ళీ నా దగ్గరికి వచ్చి తన ముందు అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ప్రస్తావన వచ్చినప్పటికీ, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తున్నాను, నేను మొహమ్మద్ లేదా ప్రవక్త అని చెప్తూ ఉన్నాను, అంటే ప్రవక్త గారి పేరు వింటున్నాం, ప్రవక్త గారి పేరు రాస్తున్నాం, ప్రవక్త గారి పేరు పలుకుతున్నాం, ఇలా పలికినా లేదా ఇన్నా లేదా రాసినా మనం సల్లల్లాహు అలైహి వసల్లం లేదా ఇంకా దరూద్, అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు విన్నా రాసినా చదివినా ఎవరైతే దరూద్ చదవలేదో, దరూద్ చెప్పలేదో వారు కూడా నాశనం అయిపోతారు అని చెప్పడం జరిగింది। దానికి కూడా ఆమీన్ అని చెప్పడం జరిగింది। ఇక ఆ తర్వాత మూడో మెట్టు పైకి ఎక్కినప్పుడు ఆయన మళ్ళీ ఏం చెప్పారంటే, తల్లిదండ్రుల్ని లేక వారిలో ఏ ఒక్కరిని అయినా సరే సేవించుకొని బ్రతికి ఉండి కూడా వారికి ఎవరైతే సేవ చేసుకోలేకపోయారో వారు స్వర్గాన్ని పొందలేకపోయిన వాడు నాశనమైపోతాడు మరి వాడు కూడా, అంటే ఏం చెప్పారంటే తల్లిదండ్రుల్ని లేక వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరినైనా సేవించుకునే అవకాశం లభించినప్పటికీ వారికి సేవ చేసి స్వర్గాన్ని పొందలేకపోయిన వాడు కూడా నాశనమైపోతాడు అని శపించడం జరిగింది। దానికి కూడా నేను ఆమీన్ అని చెప్పడం జరిగింది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క విషయాలు తెలియజేశారని కాబ్ బిన్ ఉజ్రా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు। అల్బానీ గారి సహీహే సుననే ఇబ్నే మాజాలో మొదటి సంపుటిలో 1333 హదీసులో నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది। అల్లా మనందరికీ కూడా ఈ యొక్క వీటిపై అమలు చేసే భాగ్యాన్ని, స్తోమతిని ప్రసాదించమని నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాని మనందరి తరఫున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను। ఆమీన్।